మన జీవితంలో కష్టకాలంలో కూడా మనకు జరిగే ఏకైక మంచి ఏమిటంటే ఎలాంటి సమయంలోనూ మనం అనుకున్న వారిని అసలు రంగు బయటకు కనిపిస్తాయి. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధను ఇస్తుంది. మరణం వస్తే ఒక్కసారే చనిపోతాం, కానీ మనసులో ఉన్న బాధను మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగులను బయటకు తెస్తుంది. జీవితం మనకు నవ్వటం ఏడవటం రెండూ నేర్పిస్తుంది, కానీ ప్రేమ పైకి నవ్వుతూ లోపల ఏడిపిస్తుంది. సత్యాక శవాన్ని నిప్పువెట్టే వారి కంటే బ్రతుకున్నప్పుడే మనసుకు నిప్పు వెంటిచ్చేవారే ఎక్కువైపోయారు. మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరు నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. వదిలేస్తే జారిపోయే వాటిని పట్టుకోవటం కన్నా పట్టుకుంటే మనతో ఉండిపోయే వాటితో నిలిచిపోవటం ఉత్తమం. అది జీవితమైనా బంధమైనా. మరణం మనిషిని ఒక్కసారి చంపుతుంది, కానీ మనసు పడే బాధ మనిషిలోని ప్రతిరోజు చంపుతుంది. దేవుడు కనపడితే ఒక్కటే అడుగుతా, మళ్లీ నన్ను పుట్టించుకో అని. అందరూ నా వాళ్లే అని ఎప్పుడు అనుకోకు, నీతో అవసరమైనంత వరకే అందరూ నీ వాళ్ళు. గెలుపు ఎన్నో ఓటములను మార్చేలా చేస్తుంది, ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది. ప్రయత్నించి చూడు, సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. నిప్పు అప్పు పగ ఈ మూడు తమంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చేయాలి, పగను సమూలముగా చేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా వృద్ధి చెందుతాయి. అతిగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే, కొన్ని బంధాలు కూడా అలాంటివే. ఇది నిజం. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజ స్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒక రోజు ఒకప్పుడు ఏదో విధముగా బయటకు చేస్తుంది. అసూయతో బ్రతికే వారికి సదైన నిద్ర ఉండదు, అహంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండరు, అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు.